हेलो फ्रेंड्स, वेलकम बैक टू आवर चैनल। ई रोज नेनु बियम पिंडि तोटी चकोडीलु इंट्लोने एला ईजीगा प्रिपेयर चेसुकोवच्चो चूपियबोतुन्नानु। आलस्यं चेयकुंडा प्रोसेस लो गड़िपोदामा फ्रेंड्स। फर्स्ट स्टव ऑन चेसेसी ओक बाउल पेट्टुकुन्नानंडी। इप्पुडु दांट्लो नेनु ओक कप्पु वाटर नी कूडा याड चेसुकुन्नानु। తర్వాత ఇప్పుడు దీంట్లోకి నేను 1/4 టీ స్పూన్ ఆఫ్ పసుపుని యాడ్ చేసుకుంటున్నాను। తర్వాత ఇప్పుడు దీంట్లోకి వెళ్ళిపోతుంది జీలకర్ర అండి। ఇక నేను 1/2 టీ స్పూన్ ఆఫ్ జీలకర్రను కూడా యాడ్ చేసుకుంటున్నాను। తర్వాత ఇప్పుడు దీంట్లోకి నేను 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను అండి। తర్వాత ఇప్పుడు దీంట్లోకి నేను నువ్వుల్ని యాడ్ చేసుకుంటున్నాను అండి। ఇక నేను 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ నువ్వుల్ని యాడ్ చేసుకుంటున్నాను। ఇప్పుడు దీంట్లో టేస్ట్ కి సరిపడా salt కూడా యాడ్ చేసుకుందాము। ఎక్కువ ఏం పట్టదండి, చాలా తక్కువనే పడుతుంది। ఇక్కడ బాయిల్ అవడం స్టార్ట్ అయ్యింది వాటర్। ఇప్పుడు దీంట్లో నేను 1 టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసుకున్నానండి। ఇది మంచిగా బాయిల్ అయిపోయింది। ఇప్పుడు దీంట్లోకి నేను 1 కప్పు బియ్యం పిండిని యాడ్ చేసుకుంటున్నానండి। మీరు వాటర్ ఎంత తీసుకుంటారో దాని బట్టి బియ్యం పిండిని కూడా సేమ్ అంతే ఈక్వల్ క్వాంటిటీగా తీసుకోవాలండి। ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మనం పిండి వేసుకునేటప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి మంటని, లేకపోతే ఉండలు గట్టే ఛాన్స్ ఉంటుంది। ఇప్పుడు దీంట్లోకి నేను 2 టేబుల్ స్పూన్ ఆఫ్ మినపప్పు పౌడర్ ని కూడా యాడ్ చేసుకున్నానండి। ఈ మినపప్పు పౌడర్ కూడా మినపప్పుని డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని వేసుకుంటున్నాను। ఇది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుందామండి। చూసారు కదండి, ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి। ఉండ లేకుండా మంచిగా ఇలా ముద్దలాగా చేసుకున్నాను ఇప్పుడు నేను। తర్వాత ఇప్పుడు నేను చూపించే విధంగా కొద్ది కొద్దిగా ముద్దలు తీసుకొని ఇలా రోల్ చేసుకోవాలి। ఇప్పుడు నేను ఎలా చూపిస్తున్నానో సేమ్ అలాగే చేసుకోండి। మంచిగా మిక్స్ చేసుకోవాలండి। బాగా మిక్స్ చేస్తేనే మనకి విరగకుండా మంచిగా వస్తుంది, లేకపోతే మొత్తం అక్కడక్కడ క్రాక్ లాగా వస్తుందండి। అందుకే ఎంత మంచిగా మిక్స్ చేసుకుంటే మనకి అంత పర్ఫెక్ట్ గా వస్తది। చూసారు కదా, ఇలా చేసుకుంటూ పోవాలి। నేను ఎలా చేస్తున్నానో సేమ్ అలాగే చేస్తే సరిపోతుంది। ఇలా సన్నగా వీలైనంత సన్నగా రోల్ చేసుకోవాలి। ఎంత సన్నగా రోల్ చేస్తే అంత క్రిస్పీగా వస్తుంది మనకి। ఒకవేళ మన ఛానల్ కి ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి। అలాగే మన ఛానల్ లో చాలా వెరైటీస్ ఉన్నాయండి, స్వీట్ రెసిపీస్, అలాగే స్నాక్ రెసిపీస్, నాన్ వెజ్ రెసిపీస్, వెజ్ రెసిపీస్, పికిల్ రెసిపీస్ చాలా ఉన్నాయండి। ఒకవేళ చూడకపోతే డెఫినెట్గా మన ఛానల్కి వెళ్ళి వాచ్ చేయండి, ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి, ఈజీగా కూడా ఉంటాయండి। సో డెఫినెట్గా ట్రై చేయండి। చూసారు కదా, ఇలా మంచిగా వీలైనంత సన్నగా రోల్ చేసుకొని కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా రౌండ్గా మనం చేసేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు నేను అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసేస్తాను। చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీని। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక పాన్ పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఇప్పుడు దీన్ని హీట్ చేసుకుంటున్నాను। ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ ఎక్కింది। తర్వాత నేను ఒకటి తర్వాత ఒకటి ఇవి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నానండి। ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, మరీ హై ఫ్లేమ్లో కాదు, మరీ లో ఫ్లేమ్లో కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకి మంచిగా కలర్ ఉంటుంది, ప్లస్ అలాగే క్రిస్పీగా కూడా వస్తాయండి। మరొకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇది మంచిగా ఫ్రై అయిపోయింది, క్రిస్పీగా కూడా అయింది కదా। ఇప్పుడు దీంట్లో నుంచి నేను తీసేసుకొని మిగతా అన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసేసుకుంటాను। ఇప్పుడు ఇవన్నీ నేను సర్వ్ చేసేసుకుంటాను। నేను సర్వ్ చేసేసుకున్నాను మన చెకోడీలని, డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।